వారు ఉండారో లేడో చూడండి. వాడి విషయంలో తలదూర్చదని నా బిడ్డకు చెప్పినట్టు చెప్పానమ్మా, వినలేదే? వినలేదు. వీడి కళ్ళల్లో ఏదో కనపడుతోంది, వీడి కోపం వేరేలా ఉందమ్మా. అన్ని చోట్ల వాళ్ళు వెతుకుతున్నారు, వీడు బయట కనిపిస్తే అంతే. వద్దు, వీడిని తీసుకుని ఎక్కడికన్నా వెళ్ళిపోండమ్మా. వీడు బతుకుంటే చాలు, బతుకుంటే చాలు. నా బిడ్డని డాక్టర్గా ఈ ఊరికి తీసుకొచ్చాను, ఇప్పుడు పేషెంట్గా తీసుకెళ్లాల్సి వస్తుంది. కర్నూల్ గురు అన్న పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ తెలియని వాళ్ళు ఉండరేమో. అన్న గురించిరా, మైనారిటీ తీరకు ముందే మర్డర్ చేసి జైలుకు వెళ్ళొచ్చిన గురు ఇప్పుడు కర్నూలు శాసించే స్థాయికి ఎదిగాడు. ఈ మధ్యనే రాజకీయాల్లోకి కూడా ప్రవేశించాడు. అతనికి పార్టీ అత్యున్నత స్థాయి గౌరవించబోతుందన్నమాటలో ఈ విషయం గురించి చర్చించడానికి అదే పార్టీకి సంబంధించిన సీనియర్ నేత అడుసుమిల్లి వెంకట్రావు గారు మనతో ఉన్నారు. నమస్తే వెంకట్రావు గారు. నమస్కారం అమ్మా. చెప్పండి వెంకట్రావు గారు, దీన్ని మీరు ఎలా చూడాలంటారు? చూడమ్మా, ఈ రోజుల్లో ఎవడికి ఏ పదవైనా ఇయ్యొచ్చు, దాంట్లో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇంట్లో కాసులు కోర్టులు కేసులు ఉంటే చాలు, ఏ కుర్చీలైనా కూసోవచ్చు. కానీ నేను మాత్రం ఊరికినదేలే. అతనికి పదవిస్తే పార్టీ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేయటానికైనా సిద్ధమే. తొండ ముదిరితే ఊసరు విల్లి అయినట్టు రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడు అవుతాడన్నదే నిజమైంది. రౌడీగా ఎన్నో హత్యలు సెటిల్మెంట్లు కబ్జాలు చేసిన వాడు రేపు రాజకీయాల్లోకి ఎమ్మెల్యేగా వస్తే ఇంకెన్ని అరాచకాలు చేస్తాడు. ఒక మనిషిని చంపి మొక్కల్ని నాటే అలవాటున్న గురువు నాటిన మొక్కల్ని చూస్తే ఇవాళ ఒక వనమై కనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తులు మళ్లీ రాజకీయాల్లోకి రాకుండా మీరే గట్టిగా బుద్ధి చెప్పాలి. మన మొక్కలు నాటినంత వీడియో తీసేసింది, మన నరికిన కథల్లో సగం కథలు నరికేసినది, మిగిలిన కథ నేరుగా చూపిద్దాం. ఆ బంగారాన్ని ఎత్తకరండి మామా. మూతి మీద కొట్టిన దెబ్బలన్నీ తగ్గినాయా? మళ్ళీ వచ్చినవేమే, ఏమైనా మర్చిపోయినావా? ఈడే ఎన్నుండి పారిపోయి దాక్కున్నాడు, ఈడలకు నువ్వు దాక్కున్నా. ఈయన్ని బాగా సిద్ధగొట్టి కొండారెడ్డి బుర్జి కడ ఏలాడదీసాం. ఈయన ఈడే కాపాడుకోలేడు, ఇంక నిన్నేం కాపాడతాడు? పోయిదాన్ని తీసురా. He's not gonna give up, cause he's a boy.
ఇప్పటి వరకు జరిగిన ట్రైనింగ్ లో నువ్వే అన్నిట్లో టాప్ క్యాండిడేట్వి. నీకు పోస్టింగ్ ఎక్కడ కావాలో ఆప్షన్ ఏమైనా ఉందా? కర్నూలు. సర్జరీ తెలిసిన డాక్టర్ పోలీసు అడుగు వచ్చాడు, హద్దు దాటితే కోసేస్తాడని చెప్పు. నా కొడతా కొడితే పరిగెత్తే నాడి పట్టుకోలేక పల్స్ మీటర్ పగిలిపోతుందని చెప్పు. ఇప్పుడు వరకు నా లెక్క వేరు, నేను అడుగు పెట్టిన ఈ క్షణం నుంచి లెక్క వేరు. వచ్చింది సత్య MBBS కాదురా, సత్య IPS. పట్టిన రోగం వేరు, ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వేరు. ఆపరేషన్ స్టార్ట్. గురు, ఆ డాక్టర్ గారు మళ్ళీ వచ్చాడు, మనం లోపలేశాడు. డాక్టర్ లోపలేడు ఏంద్రా? వాడు ఇప్పుడు డాక్టర్ కాదు గురు, పోలీస్గా వచ్చాడు. ఎవడైనా అడ్డం వస్తే తొక్కుంటూ పోవాలా? వాడు గుండాగలే గాని మన బండా కొడుదరా సుబ్బారావు. వచ్చినావు ఏం పని నీకో? మా వాళ్ళు ఇద్దరు పంపించిన, మాట్లాడేదే లేదని వెనక పంపినావు, దానికే నేనే వచ్చిన. నేను నిల్చుండేది గెలిచేదానికి కాదు, నిన్ను ఓడించేదానికే. కావాలంటే హైకమాండ్ తో కూడా మాట్లాడతా. నేను సత్యంత వరకు నీకు సీడు తక్కనివ్వను. పోతున్నాం కదా, ఎన్ను పుడి పుడిచేది నేర్చుకుంటా. గురు, ఇందాక చెప్తా ఉంటావే డాక్టర్ పోలీస్ అని, ఏంటది ఈ మూడ్లో ఉండి సరిగా ఇన్లా? అదే గురు, బుర్జు సెంటర్ దగ్గర వేలాడి తీసినావే ఆడే ఆ డాక్టర్ గాడు, ఆడి ఇప్పుడు పోలీసే మనూర్కి వచ్చినాడు. రౌడీ రాజకీయ నాయకుడు అవడం మామూలెప్ప, ఈ డాక్టర్ పోలీస్ అవడం ఏంది? కొత్తగా ఉంది, ఆట బానే ఉంది, ఆడేద్దాం.